हाई व्यूवर्स वेलकम टू अवर चैनल। सो फ्रेंड्स वीडियो कबड्डी टूर्नामेंट जरगण जरिए सो आ कबड्डी टूर्नामेंट कबड्डी कोर्ट ने प्रिपेयर विधा मार्किंग वैसा वीडियो क्लियर अच्छे एक्सप्लेन अदे फ्रेंड्स ना चैनल फर्स्ट टाइम ओपन चेसिंटे सब्सक्राइब चेसुकोनी पक्कन गंट सिंबल टैप चेसी अंदुलो ऑल एंड ऑप्शन चूज चेसुकुंटेने नेनु चेसे प्रति वीडियो नोटिफिकेशन रूप में मुंदुगा मीके चेरुतुंदन्नमाट। स्किप अयिते चेयदंडि चिवरि वरकु चूडंडि। डिस्क्रिप्शन कंपल्सरी वाचंडि एंदुकंटे डिस्क्रिप्शन लो रिलेटेड वीडियो लिंक्स अनेदि कंपल्सरी किंद डिस्क्रिप्शन लोने नेनु प्रोवाइड चेस्तानु। सो फ्रेंड्स अंते काकुंडा नादो ओक सेकंड ఛానల్ అయితే ఉంది, దానికి సంబంధించినటువంటి ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, సబ్స్క్రైబ్ అయ్యి డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి అయితే ఫ్రెండ్స్. ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకున్నటువంటి గ్రౌండ్ లో పూర్తిగా సెంటర్ కోర్ట్ నుంచి మనం మార్క్ చేస్తున్నాం కాబట్టి మనకున్నటువంటి గ్రౌండ్ లో లెంత్ ఎంత ఉందో ఆ లెంత్ లో మనం సెంటర్ పాయింట్ తీసుకోవాలన్నమాట. सो मेर गमनते इन कोर्ट लेंथ एंतो अंत पड़वे आ पड़वो वे सेंटर पाइंट सो सेंटर पाइंट इकड़ मरी सेंटर पाइंट नीचे मैं कोर्ट मार्किंग से सो मेर वीडियो चूस्ट पड़वो सेंटर का मार्क सो नेक्स्ट इपू विड़ते उद अटे कोर्ट इन चूस्ट कोर्ट को विड़ते उदो सो अंत अडमन सो ఈ విడ్త్లో కూడా మనము ఒక సెంటర్ పాయింట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మీరు చూస్తున్నట్లయితే ఆల్రెడీ ఇప్పుడు మనం తీసుకున్నటువంటి పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ దగ్గర ఇప్పుడు ఒక ప్లస్ గుర్తులాగా మనం వేసేసుకోవాలన్నమాట. అంటే ఇందాక మనము పొడవులో మరి ఏదైతే పొడవు ఉందో ఆ పొడవుకు పాయింట్ తీసుకున్నాం, ఇప్పుడు విడ్త్ ఉంది కదా. సో ఈ విడ్త్లో కూడా మనము సెంటర్ పాయింట్ తీసుకున్నట్లయితే మనకు సెంటర్లో వస్తుంది కోట్ అన్నమాట. సో ఆ విధంగా మనకు ఈ విడ్త్లో మనం సెంటర్ లైన్ కోసము ఒక అందాజుగా మనము ఒక మనం స్టిక్ తో ఒక లైన్ వేసుకున్నట్లయితే మనము ఈ సెంటర్ లైన్ కు చివర్ల కార్నర్స్ పాయింట్స్ అంటే సెంటర్ లైన్ నుంచి మనము ఈ విడ్త్ అనేది 10 మీటర్స్ ఉంటుంది కదా, 10 మీటర్స్ తో మనం ఆ చివర ఈ చివర సెంటర్ లైన్ కు ఒక అందాజుగా మనం పాయింట్ పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఆ విధంగా పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు, లేదంటే ఇప్పుడు మీరు చూసినట్టు లైన్ అయితే ఒక లైన్ వేసుకున్నా కూడా పర్వాలేదు అన్నమాట. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు కోర్ట్ అనేది సెంటర్ కోర్ట్ అనేది మనకు సెంటర్ లైన్ ఎంత ఉండాలి అని చెప్పేసి మొత్తము 10 మీటర్స్ మెజర్ చేసుకొని ఒక పాయింట్ వేసుకుంటాము, ఆ కార్నర్ ఈ కార్నర్ పాయింట్ వేసుకున్నాము అన్నమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు ఏదైతే మనం ప్లస్ గుర్తుతో మధ్యలో సెంటర్ పాయింట్ వేసి ఉన్నామో సో అక్కడ మనము పాయింట్ పట్టేసుకొని ఇది హాఫ్ కోర్ట్ డయాగనల్ అన్నమాట. హాఫ్ కోర్ట్ సెంటర్ పాయింట్ నుంచి మరి హాఫ్ కోర్ట్ డయాగనల్ వచ్చేసి కబడ్డీ కోర్టుకు సంబంధించి మరి 8.20 మరి ఆ డయాగనల్ మెజర్మెంట్ ఉంటుందన్నమాట. సో 8.20 దగ్గర టేప్ పైన మనం తీసుకొని మెజర్మెంట్ తీసుకొని సో ఇక్కడ ఒక సెంటర్ పాయింట్ నుంచి నాలుగు వైపుల మనము ఆర్క్ కొట్టవలసి ఉంటుందన్నమాట. సో ఒక చాపరేఖను అయితే గీస్తూ ఉన్నాను అన్నమాట. సో ఇప్పుడు ఒక కార్నర్ చాపరేఖ గీశాము కదా, సో ఈ విధంగానే ఫోర్ సైడ్స్ అన్నమాట, నాలుగు వైపుల మనం నాలుగు సైడ్లకు నాలుగు కార్నర్స్కి వచ్చేసి మనము చాపరేఖలు అనేది కొంచెం లెంత్గా గీయండి. ఎందుకంటే అది ఎక్కడ ఖండిస్తుంది అనేది మనకు ఆ సెంటర్ లైన్ మార్కింగ్ కూడా మనం చివర్లో వేసుకున్నాం. ఇప్పుడు అక్కడ ఎవరైతే బాబు పట్టుకున్నాడో ఆ సెంటర్ పాయింట్ దగ్గర నుంచి మనము లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఆ బాబుకు మరి మనం ఒక పాయింట్ అయితే పెట్టున్నామన్నమాట ఆ 10 మీటర్స్ విత్తుతో. సో ఇటు నాలుగు సైడ్స్ మనము ఫోర్ సైడ్లలో మనము 8.20 డయాగనల్ మెజర్మెంట్ అన్నమాట కబడ్డీ కోర్టుకి హాఫ్ కోర్ట్ నుంచి సెంటర్ లైన్ సెంటర్ పాయింట్ నుంచి మనము డయాగనల్ కోర్ట్ వేయడానికి 8.20 డయాగనల్ మెజర్మెంట్ అనేది గుర్తుపెట్టుకోండి. సో ఈ 8.20తో ఫోర్త్ సైడ్స్ ఇప్పుడు త్రీ సైడ్స్ అయిపోయినాయి, మరి ఇప్పుడు ఫోర్త్ సైడ్ అయితే అయిపోతూ ఉంది. సో కార్నర్లో మనం చాపరేఖను అయితే గీస్తూ ఉన్నాం అన్నమాట నాలుగు ఫోర్ కార్నర్స్కి. సో ఈ కార్నర్స్లో చాపరేఖను గీసిన తర్వాత సో మీరు ఈ విధంగా చూస్తున్నారు కదా, మా చాపరేఖలు గీసిన ఫోర్ సైడ్స్. ఇప్పుడు సెంటర్ పాయింట్ రిమూవ్ చేసేసి అక్కడ నుంచి సైడ్ లైన్ అంటే సైడ్ లైన్ మీదుగా మనకు ఈ హాఫ్ కోర్టు ఎంత ఉంటుంది, ఇప్పుడు ఫుల్ లెంత్ అంటే మన కబడ్డీ కోర్టు లెంత్ వచ్చేసి 13 మీటర్స్ ఉంటుంది, దానిలో హాఫ్ అంటే 6.50 ఉంటుంది అనమాట. 6.50 మెజర్మెంట్తో ఇప్పుడు కార్నర్లో మనం పాయింట్ వేసుకున్నాం అంటే విడ్త్ 10 మీటర్స్ ఏదైతే సెంటర్ లైన్ మనం మార్కింగ్ సెంటర్ పాయింట్ మార్కింగ్ వేసుకున్నప్పుడు ఆ సెంటర్ లైన్ మీద మనకు సైడ్లకు వచ్చేసి ఒక మార్క్ వేసుకున్నాం. ఇప్పుడు ఆ బాబు అయితే ఎవరైతే పట్టుకుని ఉన్నారో అక్కడి నుంచి అది సెంటర్ పాయింట్ సెంటర్ లైన్కు చివర కార్నర్ అన్నమాట. అక్కడి నుంచి మనం ఆ కార్నర్స్లో మరి అక్కడ ఇందాక మీరు ఆర్క్ గీసినటువంటి దాన్ని 6.50తో నాలుగు కార్నర్స్లో మనం ఎక్కడైతే ఖండిస్తుందో అక్కడ మనం పాయింట్ వేసుకోవాలి. సో ఇందాక అక్కడ సైడ్ లైన్ అనేది ఒక సైడ్ లైన్ మీదుగా మనకు సెంటర్ లైన్ పాయింట్ దగ్గర నుంచి మనము
కార్నర్ పాయింట్ దగ్గర నుంచి వేశాము. సో అదేవిధంగా ఇవతల సైడ్ లైన్ మీదుగా వచ్చేసి మనం ఆ సెంటర్ లైన్ చివర కార్నర్ దగ్గర పట్టుకొని మరి అటు సైడ్ ఇటు సైడ్ ఆ చాపరేఖను ఏవైతే గీసి ఉన్నామో ఆ కార్నర్స్కు అక్కడ మనము 6.50 మెజర్మెంట్తో హాఫ్ ఫుట్ మెజర్మెంట్ అనమాట అది. సో ఆ కార్నర్లను ఖండించాలన్నమాట, ఆ చాపరేఖతో ఖండించాలి. సో అంటే ఇప్పుడు మనకు ఒక పాయింట్ వచ్చేసింది, ఫోర్ కార్నర్స్లో మనకు ఒక పాయింట్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట. సో ఆ పాయింట్ని మనము ఫోర్ సైడ్స్కు మనము రోప్ సహాయంతో కలిపేసినట్లయితే మనకు కబడ్డీ కోర్ట్ యొక్క అవుట్లైన్ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏదైతే మనము చాపరేఖలను ఖండించామో ఆ పాయింట్స్ దగ్గర నుంచి మనము సైడ్ లైన్ మీదుగా, ఇప్పుడు మీరు ఇది రైట్ సైడ్ లైన్ వేస్తా ఉన్నాను అనమాట. సో ఇప్పుడు రోప్ పట్టుకున్నాము, ఇప్పుడు ఏదైతే చాపరేఖలు ఖండించున్నామో దానికి రోప్ పట్టుకొని వేస్తూ ఉన్నాము. వీడియో లెంత్ అవ్వకుండా స్పీడ్గా చూపిస్తున్నాను, లైన్ వేసేది చున్నం వేసేది స్పీడ్గా చూపిస్తున్నాను అనమాట వీడియో లెంత్ అవ్వకుండా. సో ఇప్పుడు ఒక సైడ్ లైన్ అనేది అయిపోయింది, అంటే చాపరేఖలు ఖండించినటువంటి కార్నర్స్ ఉన్నాయి కదా అక్కడ, ఇప్పుడు పొడవు అంటే లెంత్ అనేది ఒక సైడ్ లైన్ అనేది వేశాము. ఇప్పుడు లెంత్లో ఇంకా మళ్ళీ ఇంకొక సైడ్ లైన్ వేస్తా ఉన్నాను అనమాట. సో నేను వీడియోలో మీకు రైట్ లెఫ్ట్ చెప్పడానికి అయితే ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే రొటేట్ అవుతూ ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్కి మనము పాయింట్ ఏదైతే ఉన్నావో అక్కడ పాయింట్లో రోప్ పట్టేసుకొని ఒకసారి రోప్ని టైట్గా పట్టిన తర్వాత ఒకసారి లిఫ్ట్ చేసి వదిలేసినామంటే, లాగి వదిలేసినామంటే అక్కడ ఏదన్నా గడ్డి పుల్లలు కానీ ఏదైనా తట్టుకొని ఉన్నా కూడా వాటి క్రాస్ లేకుండా రోప్ అనేది స్ట్రైట్ వచ్చేస్తుంది అన్నమాట. సో ఆ విధంగా మనం లిఫ్ట్ చేసి వదిలేసిన తర్వాత రోప్ స్ట్రైట్గా ఉంది అని అనిపించిన తర్వాత మనం చున్నం వేసేసుకోండి. ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్కి నేను ఫాస్ట్గా అయితే చూస్తున్నాను చున్నం వేసేది, ఎందుకంటే వీడియో టైమింగ్ అనేది లెంత్ అవ్వకుండా అనమాట. సో ఈ విధంగా రెండు సైడ్స్కి అనమాట, ఇప్పుడు సైడ్ లైన్ అనేది మనకు వచ్చేసింది. సో రెండు సైడ్ లైన్లకి మనము చున్నం అయితే వేసేసాము రోప్ పట్టుకొని. సో ఇప్పుడు ఈ రెండు కార్నర్లకి అంటే సైడ్ లైన్ యొక్క చివరిలో మనకు రోప్ పట్టేసుకొని మనం చున్నం వేసినామంటే ఎండ్ లైన్ వచ్చేస్తుంది. సో ఈ పాయింట్స్ అన్నీ ఫోర్ సైడ్స్ మనం కలిపేసినామంటే మనకు అవుట్లైన్ అనేది, కబడ్డీ యొక్క అవుట్లైన్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు సైడ్ లైన్ అయిపోయిన అటువంటి కార్నర్లు ఏవైతే ఉన్నావో ఆ కార్నర్ చివరిలో మరి రోప్ పట్టేసుకొని ఎండ్ లైన్ వేస్తూ ఉన్నాం అన్నమాట. సో ఈ ఎండ్ లైన్ కూడా స్పీడ్గా వేసి చూపిస్తున్నాము. సో వీడియో లెంత్ అవ్వకుండా టైము. సో ఈ విధంగా ఎండ్ లైన్ మనం చున్నం వేసేస్తే మనకు ఒక సైడ్ ఎండ్ లైన్ వచ్చేసింది. సో ఇప్పుడు ఇదే విధంగా సెంటర్ లైన్ కూడా వేసుకోవచ్చు, అంటే సెంటర్ లైన్ విడ్త్ కూడా 10 మీటర్స్ ఉంటుంది కాబట్టి సెంటర్ లైన్లో మనం ఇందాక నేను సెంటర్ పాయింట్ తీసుకోవడానికి మనం మార్క్ వేసుకున్నాం స్టార్టింగ్లో, అంటే ఆ సెంటర్ పాయింట్కి మనము తీసుకున్న తర్వాత స్టిక్తో మనం చిన్న ఒక లైన్ కూడా వేసుకున్నాం అనమాట, అంటే మనకు ఒక అవగాహన కోసం. ఎందుకంటే మనము హాఫ్ కోట్ వేయడానికి 6.50 సెంటర్ లైన్ ఉంటుంది కదా, హాఫ్ కోట్ ఉంటుంది కదా, ఆ 6.50 హాఫ్ కోట్ మెజర్మెంట్తో మనం కార్నర్లు ఖండించడం కోసం మనం గుర్తు అనేది పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఎండ్ లైన్కి వెళ్తా ఉన్నా, ఆపోజిట్ ఎండ్ లైన్కి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. సో ఆపోజిట్ ఇప్పుడు ఈ ఎండ్ లైన్ అయిపోయింది, సెంటర్ లైన్ వేసాము. సో అదేవిధంగా చివరిలో సైడ్ లైన్ల చివరిలో వెళ్ళి ఆ ఎండ్ లైన్ను కలిపేసినట్లయితే మనకు కోర్టు యొక్క అవుట్ లైన్ వచ్చేసింది. సో హాఫ్ కోర్టు కూడా మనకు డివైడ్ అయితే అయ్యింది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఎండ్ లైన్ మీదుగా 1 మీటర్ లాబీ కోసం 1 మీటర్ మెజర్మెంట్తో ఒక మార్క్ అయితే వేసుకొని, సో అదే కార్నర్లో పట్టుకొని ఎండ్ లైన్ కార్నర్లో పట్టుకొని సైడ్ లైన్ మీదుగా కూడా మనకు ఇక్కడ వచ్చేసి ఎండ్ లైన్ నుంచి ఇప్పుడు మార్క్ చేస్తున్నది, ఎండ్ లైన్ నుంచి వచ్చేసి 1.75 మనకు సెంటీమీటర్స్తో ఒక మార్కు లైన్ మీద, చున్నం ఉన్నటువంటి లైన్ మీద ఒక మార్క్ వేసుకున్నట్లయితే ఇది వచ్చేసి బోనస్ లైన్ వచ్చేసింది అనమాట మనకి. సో ఇక్కడ బోనస్ లైన్ అనేది ఎండ్ లైన్ నుంచి 1.75 మీటర్స్ ఉంటుంది. సో సెంటర్ లైన్ నుంచి కూడా వేసుకోవచ్చు. సో ఇటు సైడ్ నుంచి అయితే అన్నీ ఈజీ అవుతాయని చెప్పేసి మీకు ఈ విధంగా చూపిస్తున్నాను అనమాట. సో ఎండ్ లైన్లో వచ్చేసి మనకు లాబీది గీసుకోవడానికి వస్తుంది, లాబీ మెజర్మెంట్ వేసుకోవడానికి వస్తుంది. సో ఈ విధంగా బోనస్, ఇప్పుడు బోనస్ లైన్కి సంబంధించి మార్క్ అయితే వేస్తూ ఉన్నాను సైడ్ లైన్లో. సో అదే పాయింట్ నుంచే 1.75 మీద బోనస్ పాయింట్ అయితే వేసాము. తర్వాత అక్కడి నుంచి 1 మీటర్ అనేది, ఆ బోనస్ లైన్ నుంచి 1 మీటర్ అనేది మనకు ఇక్కడ బ్యాక్ లైన్ అనేది ఉంటుంది. సో టోటల్గా ఎండ్ లైన్ నుంచి వచ్చేసి 1.75 దగ్గర ఒక మార్కు, తర్వాత 2.75 దగ్గర ఇంకో మార్క్ వేసినట్లయితే మనకి బ్యాక్ లైన్ కూడా వచ్చేస్తుంది అనమాట. రిమైనింగ్ వచ్చేసి మనకు ఆ బ్యాక్ లైన్ నుంచి 3.75 సెంటీమీటర్స్ వచ్చేసి సెంటర్ లైన్ వరకు అయితే ఉంటుంది అనమాట, ఎగ్జాక్ట్లీ కంపల్సరీ ఉంటుంది. సో ఈజీ మార్క్ కోసం ఈ విధంగా మళ్ళీ దానికి ఆపోజిట్గా వచ్చేసి మనము ఎండ్ లైన్లో వచ్చేసి 1 మీటర్తో కార్నర్లో పట్టుకొని, ఎండ్ లైన్ యొక్క కార్నర్లో మనము టేప్ పట్టేసుకొని 1 మీటర్తో మార్క్ అయితే ఎండ్ లైన్ మీదుగా వేసినట్లయితే, సో మీకు అది లాబీకి సంబంధించి మనం మార్కింగ్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి సైడ్ లైన్ మీదుగా మార్క్ చేస్తే 1.75తో ఇందాక మీరు మార్క్ చేసినట్లుగా
1.75 तो मार्क चेस्ते अदि बोनस लाइन अवुतुंदि अक्कडि नुंचि 1 मीटर एक्सटेंशन चेस्ते 2.75 अयिते वस्तुंदि सो अक्कड मनं ओक मार्क वेसुकुन्नट्लयिते मनकि अदि बाक लाइन अवुतुंदन्नमाट सो इप्पुडु सेम अदे विधंगा आ एड्ज कि वेल्लि अवतल सैड लाइन इप्पुडु ओक सैड लाइन मीदगा वेशामु अदे विधंगा इंको सैड लाइन ओक इंकोक రెండు లైన్ మీద సైడ్ లైన్ మీదగా వేసినట్లయితే మనకు ఇప్పుడు ఆల్రెడీ లాబీ మార్క్ చేశాను ఇప్పుడు వచ్చేసి బోనస్ లైన్ కోసం 1.75 మీటర్ ఇంకో సైడ్ లైన్ మీదగా వేశాము సో అదేవిధంగా 1 మీటర్ ఎక్స్టెన్షన్ చేస్తే మనకు 2.75 సెంటీమీటర్స్ అనేది మనకు బ్యాక్ లైన్ అనేది వస్తుంది సో అదేవిధంగా ఇంకో కార్నర్కి వెళ్ళి దానికి ఆపోజిట్గా ఎడ్జ్లో వెళ్ళి మనము ఆ ఎండ్ లైన్ మీద కార్నర్లో పెట్టేసి సైడ్ లైన్ మీదుగా మరియు ఎండ్ లైన్ మీదుగా మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది सो एंड लाइन मीदगा वच्चेसि मनं लाबी कोसम मार्क चेस्ता उन्नाम एंड लाइन मीदगा 1 मीटर तो लाबी की मनं मार्क चेस्ता उन्नाम सो वच्चेसि इक्कड साइड लाइन मीदगा वच्चेसि 1.75 सेंटीमीटर्स तो मनं बोनस लाइन की अयिते मनं मार्क चेस्ता उन्नाम 1 मीटर एक्सटेंशन चेसुकुंटे 2.75 तो मरि इक्कड बैक लाइन कोसम मनं मार्क अयिते चेस्ता उन्नाम सो इप्पुडु एवैते मार्क चेसि उन्नामो ई पॉइंट्स लो मनं रोप पट्टेसुकोनि अन्नि लाइन्स वेसुकोवाल्सि उंटुंदन्नमाट सो मेरे बाग गमनिंचंडि इप्पुडु एंड लाइन मीदगा एंड लाइन टू एंड लाइन वच्चेसि मनं 1 मीटर तो मार्क चेसुकुन्नां कदा सो मुंदुगा लाबीलु वेसेसेयालि एंदुकंटे मनं लाबीलो कोन्नि लाइन्लु वेयवाल्सि उंडदन्नमाट सो बोनस लाइन गानी बैक लाइन गानी मनं लाबीलो वेयकूडदु सो अंदुकु वच्चेसि मुंदुगा सैड लाइन मीदगा सैड लाइन पक्कगा अंटे एंड लाइन मीद मनं 1 मीटर 1 मीटर एदैते पाइंट तीसुकुन्नामो आ रेंडु पाइंट्लनु आ एंड लाइन नुंचि ई एंड लाइन कि रोप पट्टेसुकोनि सो टाइट लागे मरोंसारी रोप लिफ्ट वदलते अक स्ट्रेट लाइन वन चुनम वैसे सो चुनम वैसे टाइम वेस्ट का वे स्पीड चूप्चा की ट्रई चाहिए एंकं टाइम वीडियो लेंथ अवक उम्मीदों सो ई विधा मनमी इपू लाबी अने मन को रूप एंड लाइन मन कलते 1 మీటర్ తో మనకు లాబీ అనేది ఒక సైడ్ వచ్చేసిందన్నమాట సో అదే విధంగా సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా ఈపల్ సైడ్ కూడా మనము మార్క్ అయితే ఏదైతే 1 మీటర్ తో ఎండ్ లైన్ మీదగా చేసుకున్నామో సో అవతల ఎండ్ లైన్ మీద 1 మీటర్ పాయింట్ ఈతల ఎండ్ లైన్ మీద 1 మీటర్ పాయింట్ దగ్గర రోప్ పట్టేసుకొని మరి స్ట్రైట్ గా ఉందని చూసుకున్న తర్వాత మనము చున్నం వేసేసినట్లయితే మనకు రెండు సైడ్ల లాబీ అనేది మనకు వచ్చేస్తుందన్నమాట సో ఈ విధంగా టైట్ గా ఎందుకంటే మనము రోప్ అనేది లిఫ్ట్ చేసి వదలండి ఎందుకంటే ఏదైనా గడ్డి పుల్లలు అనేది అడ్డుపడి ఉంటాయి సో దాని వల్ల మనకు ఎగ్జాక్ట్లీ లైన్ స్ట్రైట్ లైన్ అనేది రాదన్నమాట సో మనం ఒకసారి లిఫ్ట్ చేసినట్లయితే ఏదైనా తట్టుకొని ఉన్నా కూడా వెళ్ళిపోతుంది సో ఈ విధంగా స్పీడ్ అప్ చేసి మీకు లైన్ అనేది వేసి చూపిస్తున్నాను సో ఇక్కడ రెండు లాబీలు అనేది మనకు పూర్తయినట్లే పడింది సో ఈ విధంగా రెండు లాబీలు పూర్తయ్యాయి కాబట్టి ఇప్పుడు వచ్చేసి మనము ఏదైతే మనము సైడ్ లైన్ మీదగా మనం 1.75 మీటర్స్ తో మరి పాయింట్ చేశామో सो आ पाइंट इरुवैपुला मनमु रोप तो पट्टेसुकोनि सो ई इरुवैपुला वच्चेसि रोप तो करेक्ट गा 1.75 मीटर सेंटीमीटर्स पाइंट एदैते उंदो अक्कड पट्टेसुकोनि सो इक्कड बागा गमनिंचाल्सिंदि एंदंटे मीरु लाबीलो लाइन वेयकुंडा लाबी चिवर लाइन इन्नर लो उन्नटुवंटि लाइन एदैते उंदो आ लाइन नुंचि मार्क वेसुकोवालि मीरु वीडियोलो चूस्तुन्नट्टुगा सो इक्कडि नुंचि मनमु मरि मार्क चेसिनट्लयिते सो इत बोनस लाइन अन्नमाट सो मन मार्क चेसेटप्पुडु सो इन लाइन वेस्ता उन्नाम काबट्टी क्लियर अर्थम सो इत इन मार्क बोनस लाइन तरवा नेक्स्ट वच्चेसी मन 1 मीटर एक्सटेंशन तो मन इरुवैपुला साइड लाइन मीदगा मन पाइंट अयिते वेशामु 1 मीटर तो सो इत वच्चेसी बैक लाइन अन्नमाट अंटे 1 मीटर अनेदी बोनस लाइन नुंचि मनकु बैक लाइन अनेदी 1 मीटर उंटुंदन्नमाट सो इत वच्चेसी बैक लाइन सो इत वच्चेसी सेम ऐस इट इज इंदाक मनम बोनस लाइन ए विधंगा वेशामो आ विधंगाने लाबीलो वेयकुंडा लाबी इन्नर लाइन चिवर वरकु वेसुकोवाल्सि उंटुंदी सो वीडियोलो चूस्तुन्नट्टुगा मीरु आ विधंगा अयिते वेयाली सेंटर लाइन मात्रं लाबीतो सहा उंटुंदी अन्नमाट सो अदे विधंगा मरि अवतल हाफ कोर्ट कूडा मनम अदे विधंगा कूडा वेसुकोवाल्सि उंटुंदी अन्नमाट मार्किंग अनेदी सो नेनु ओकसारि चेक चेस्ता उन्नानु अंटे मनकु विड्त अनेदी करेक्ट गा 10 मीटर्स वच्चिंदा लेदा लेदंटे एमन्ना తేడాలు ఉన్నాయా అని చెప్పి చెక్ చేస్తాను నేను ఎగ్జాక్ట్లీ 10 మీటర్స్ అయితే వచ్చింది సో ఎందుకంటే కోర్ట్ అనేది మనకు లెవెల్ గా ఉంటే ఎగ్జాక్ట్లీ వస్తుంది లేదంటే అప్ అండ్ డౌన్స్ ఉంటే ఒక 5 సెంటీమీటర్స్ అటు ఇటు వస్తుంది పరవాలేదు ఎందుకంటే మనకు కోర్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎగ్జాక్ట్లీ మెజర్మెంట్ అనేది సో గ్రౌండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఇప్పుడు విర్త్ కూడా నేను చెక్ చేస్తా ఉన్నాను అన్నమాట సారీ లెంగ్త్ అనేది చెక్ చేస్తా ఉన్నాను సో విర్త్ అనేది 10 మీటర్స్ చెక్ చేశాము లెంగ్త్ కూడా మనకు 13 మీటర్స్ ఉందా లేదా అని చెక్ చేస్తా ఉన్నాను सो एग्जाक्ट उ सो अदे विधा अवतल सैड मन को मरी बैक लाइन मरी बोनस लाइन अने मार्क उन्मु सो ई विधा
मार्क मन को पूर्ति कोट अने मन को वैसे सो मन नेक्स्ट सिटिंग बॉक्स वेसा सो मेरे चूस्त कदा नैन अन्नी वैपलते कोट अप डन उचा कोट मेजरमेंट करेक्ट लेकिन सो अब मन मारकिंग अने पूर्ति अंत इन बाकन वेस्ता सो इन पूर्ति कोटे अर्वा वे मन सिटिंग बाक्स अने वेसुद सो ई सिटिंग बाक्स अने मन स्ट्रेट लाइन कोसम अटे सिटिंग बाक्स अने मन को रूम लाबी वे मिगता रिमेनिंग अटे 10 मीटर्स विड्थ मन कोर्ट उ 10 मीटर्स विड्थ आउट साइड इट साइड 1 मीटर लाबी पे अटे टोटल 2 मीटर्स अने मन को 10 मीटर्स 2 मीटर्स पे मन को रिमेनिंग 8 मीटर्स मन सिटिंग बाक्स वस्ताई सो आ स्ट्रेट लाइन कोसम से सैड लाबी इनर लाइन रोप मरी एंड लाइन नीचे 2 मीटर्स डिस्टेंस तो मेरे सिटिंग बाक्स को पाइंट वेसकोवालन एंदुकंटे मल्ल एंड लाइन नुंचि सिटिंग बाक्स मध्य दूरम वच्चेसि 2 मीटर्स उंटुंदि सो आ पाइंट वेसुकोनि इरुवैपुला नेनु आ पाइंट नुंचि मरी रोप पट्टुकोनि मरी लाइन अनेदि पोडुवु 8 मीटर्स अनेदि लेंत अनेदि वेस्ता उन्नानु सो विड्थ अनेदि 1 मीटर उंटुंदि अक्कड नुंचि 1 मीटर अनेदि एक्सटेंशन चेसुकोनि इंको पाइंट कूडा पेट्टुकुन्नामु सो अदे विधंगा 1 मीटर विड्थ तो मरि लेंत अनेदि लेंत लाइन अयिते कल्पिस्तां अन्नमाट सो इपू मन को लेंथ अने 8 मीटर्स मार्क सो लाबी वे एंड लाइन नीचे मैं सिटिंग बाक्स लाइन की 2 मीटर्स दूर में मरी मार्क गमन सो इपड़े इंकोक मरी लेंथ अने वेस्ता सिटिंग बाक्स लेंथ अने वेस्ता सो इकड़े 1 मीटर अने मन विड्थ अने पाइंटेक तरवा इंकोक लेंथ अने वेसको అది మనం స్ట్రైట్ లైన్ కోసం లాబీ మీదగా లైన్ పూర్తి అవతల సైడ్ ఇవతల సైడ్ మనం ఎక్స్టెన్షన్ చేసుకొని స్ట్రైట్ లైన్ కోసం 2 మీటర్స్ లో ఒక పాయింట్ పెట్టుకొని తర్వాత 1 మీటర్ ఎక్స్టెన్షన్ చేసి 3 మీటర్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకునేతే ఇరువైపులా మనకు విడ్త్ అనేది అసలు సిట్టింగ్ బాక్స్ యొక్క విడ్త్ అనేది ఎగ్జాక్ట్లీ స్ట్రైట్ లైన్ గా వస్తుందని చెప్పేసి నేను ఒక మీకు అవగాహనతో చెప్తాను అన్నమాట సో సిట్టింగ్ బాక్స్ ఇక్కడ లెంగ్త్ విడ్త్ అనేది 8x1 ఉంటుందన్నమాట సో విడ్త్ లెంగ్త్ అంటే 1x8 వస్తుంది 8 వస్తుంది सो इकड़े सिटिंग बाक्स अने मन को 6 सिटिंग बाक्स उठाई सो 6 सिटिंग बाक्स मन विधा वेसकोवाले मन 8 सेंटीमीटर्स एंतो दाने मन डिवाइडेड बाय 6 1.33 वस्तु मन को 1.33 तो मेरे मेजरमेंट तो मार्क वेसकते प्रति सिटिंग बाक्स को 1.33 वेसको 6 सिटिंग बाक्स ईक्वल वन सो ई विधा सिटिंग बाक्स वेया की लेंथ लाइन एदैते उंदो सो 8 सेंटीमीटर्स लेंथ अयिते एदैते उंदो दानि मीदगा मीरु 1.33 तो मार्क चेसुकोंडि सो नेनु स्पीड अप चेस्तुन्ना लेट अवकुंडा सो 1.33 तो मार्क चेसुकोनि सो अदे विधंगा अवतल लाइन मीदगा कूडा मनमु 1.33 तो मनमु मार्क चेसुकोनि आ रेंडु पायिंट्लु एदैते लेंथ मीद मनं एदैते मार्क चेसुकोनि वच्चामो सो अदि रेंडु कल्पेसेयालन्नमाट सो अब मन सिटिंग बाक्स एग्जाक्टली वस्तायन अंत एक्व तक लेकिन एग्जाक्ट मेजरमेंट तो वस्ताएन सो इक 1.33 तो नैन स्पीड मार्क सो इपू एक्सट्रा वैसे चुनमन सो पिल चुनमने कोई एक्सट्रा वैसे अभी नाफ्तना चूस्त सो आधा 1.33 मन को 6 सिटिंग बाक्स वन सो इन सेम अदे विधि अवतल सैड एंड लाइन नीचे 2 मीटर्स दूर में मन पाइंट पटेको मरी इक लेंथ अने 8 मीटर्स तो मन लेंथ अने वेस्ता उन्म सो सेम लाबी विड्थ वर के वस्तु लाबी अट साइड 1 मीटर इट साइड 1 मीटर तीस मन मिगता मन 8 मीटर्स तो मन को लेंथ अने सिटिंग बॉक्स लेंथ अने वस्तु सो एंड लाइन नीचे सिटिंग बॉक्स को 2 मीटर्स दूर उ गमन सो ई विधा मन सिटिंग बाक्स लेंथ वेस तरह विड्थ अने 1 मीटर तो तीसको मन आने वेसकटा सो इन 1.33 तो मल्ल आ लाइन मन प्रति सिटिंग बाक्स पाइंट वेसकू वे सो आधा मार्क वेते अट सैड इट सैड मन आ रू पाइं कलपेसते मन को सिटिंग बाक्स मन को मरी वस्तायन सो ई विधा वीडियो चूस टोटल सिटिंग बाक्स अने 1.33 तो मन मार्क चुस्कते अभी कलपेसते मन को सिटिंग बाक्स 6 सिटिंग बाक्स वाई सो विधा मन अभी मार्क तरह
ఇప్పుడు మనకు టోటల్ గా వచ్చేసి మనకు కోట్ అనేది రెడీ అయినట్లే అంటే కబడ్డీ కోట్ అనేది పూర్తిగా మీకు మార్కింగ్ అనేది అయిపోయిందన్నమాట సో కాకపోతే సిట్టింగ్ బాక్సులు కూడా రైట్ సైడ్ నుంచి మీరు 1 2 3 అట్లా ఆ విధంగా నంబర్స్ అనేది 6 నంబర్స్ అనేది కూడా మీరు 6 నంబర్స్ కూడా మీరు అక్కడ వేసుకోవచ్చు అన్నమాట సో ఒక స్టిక్ తో మనము నంబర్స్ రాసుకుంటూ వెళ్తే మరి ఆ స్టిక్ తో మనం ఏదైతే నంబర్స్ రాసినామో దాని మీదుగా చున్నం మనం చున్నం తో నంబర్స్ రాసుకుంటూ వస్తే మీకు సిట్టింగ్ బాక్సులలో మీకు నంబర్స్ అనేది కనబడతాయి ఎందుకంటే ఫస్ట్ టచ్ ఎవరు పన్నారో ఫస్ట్ అవుట్స్ ఎవరు ఉన్నారో ఆ అవుట్ లు అనేది మనము కరెక్ట్ గా మనము ఎవరు ఫస్ట్ అవుట్ సెకండ్ అవుట్ ఎవరు అనేది ఐడెంటిఫై కోసం మనకు అక్కడ వాళ్ళు అక్కడ అవుట్ అయిన తర్వాత నిల్చోవడం కోసం అక్కడ వేయాలన్నమాట సో ఇది పూర్తిగా అయితే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను థాంక్స్ ఫర్ వాచింగ్ సో ఈ వీడియో పైన మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకో కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు మరి జై జవాన్ జై కిసాన్.